గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు పూజారికి దక్షిణ ఇస్తూ ఉంటాం అయితే పూజారికి దక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలని నియమమేమి లేదు కాని నిత్యం భగవంతుని సేవలో ఉండే పూజారికి మనకు తోచిన విధంగా దానం చేయడంలో తప్పేముంది అన్నింటికీ డబ్బులు అవసరం అందరికీ డబ్బులు కావాలి పూర్వకాలంలో జమీందారీ వ్యవస్థ మరియు రాచరికపు వ్యవస్థ ఉండేవి వారు తమకు తోచిన విధంగా పూజారికి అవసరమైన సాయం చేసేవారు ఇప్పటి కాలం మారడంతో పూజారికి దక్షిణ వేసే భక్తుల సంఖ్య కూడా తగ్గింది కావున వ్రతాలు పండుగలకు పూజారులు తమంతట తాము భుక్తి కొరకు ధన సహాయం అడగడం చాలా చోట్ల కనబడుతుంది పూజారికి ఎంత దక్షిణ ఇవ్వాలి అనే విషయానికి వస్తే ఒక అతిథి మీ ఇంటికి వస్తే భోజనం పెంచడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తే నూట ఒక్క రూపాయలు అవుతుందని అనుకుందాం మరి అదే ఒక పండుగ రోజు గుడిలో పూజారికి దక్షిణ పదకొండు రూపాయలు వేస్తే మనకు పెద్ద భారం కాదు కదా గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలనే సందేహం పక్కన పెట్టి మీకు తోచిన విధంగా సహాయం చేయండి